your dream home. Every week different concepts to me mundu kocche me dream home. Ee varam kuda oka sari kotta concept tho me mundu kochindi. Mari aa concept ento telusukovalanukuntunara? Mari mantho paatu interior designer Madhuri garu unnaru. Avunu adigi telusukundam. Hi Madhuri garu. How are you? Fine andi. Okay. So Madhuri garu, ivaltu mana dream home lo meeru etuvanti beautiful dream home ni parichayam chestarani viewers andaru chaala eager ga wait chestaru. So maaku etuvanti dream home ni parichayam chestunnaru? Nikita koncham special effects in the house ni chupisthanu. And basically idu oka producer house. Na programs chusi, I mean, he wanted me to do his project and matter. Okay. Basically ante anni houses lantide 2600 square feet lo unna oka apartment anamata. Okay. It's a kind of a guest house for him. So deentlo entante options chaala matku nake ichesaru. Kani 2600 square feet lo chaala neat ga vachindi. Okay. Open house lagane chesanu. Then a few things anamata konchemo furniture lo కొంచెం యూనిక్ వన్స్ నేను పెట్టాను యూస్ చేశాను. సో బేసికలీ హి ఇస్ లైక్ ఇన్ ఎ ప్రొడ్యూసర్ ఆయనకి ఉన్న అవేర్నెస్ లో గాని దానికని అంటే బడ్జెట్ కన్స్ట్రెయింట్ లేదు. సో వి యూజ్ కపుల్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ హిస్ హౌస్. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. అంటే డోర్స్ అందరికి అపార్ట్మెంట్ లో ఒకటే సేమ్ కైండ్ కాన్సెప్ట్ లో ఇస్తారు. దే హావ్ గివెన్ ది టీక్ వుడ్ డోర్ అన్నమాట. జస్ట్ విత్ ద టీక్ వుడ్ కాన్సెప్ట్ లో ఇచ్చిన డోర్ ని దానికి దాని మీద మనం ఏం చేసామంటే విత్ వెనీర్ ఇది పీసెస్ తో ఈ చెక్కర్డ్ డిజైన్ చేసాం. చెక్కర్డ్ డిజైన్ చేసి దెన్ హీ వాంటెడ్ ద టీక్ వుడ్ ఫినిష్ అని ఒకసారి చేసి టీక్ వుడ్ చూస్తే ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దాట్ అన్నమాట. సో ద కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం కంటెంపరీ కాన్సెప్ట్ లో నాకు కొంచెం ఎక్కువ వైట్స్ అవి యూస్ చేస్తాం అలవాటు. సో దాంట్లో ఈ ఫినిష్ చూస్తే కనుక మార్బుల్ ఇఫ్ యూ కెన్ సీ డీప్ గా చూస్తే మార్బుల్ ఫినిష్ వస్తుంది. అవును అసలు మనం ఫస్ట్ చూడగానే ఒక మార్బుల్ తో చేసినట్టు అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ ఎ డ్యూకో అని కాదు, ఇట్స్ మార్బుల్ ఫినిష్ డ్యూకో. ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్, 400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ చేస్తారు. సో సో అంత గ్రనైట్ ఇటాలియన్ మార్బుల్ సైడ్ క్లాడింగ్ చేసి అండ్ దిస్ దట్ ఇస్ ద డార్క్ వన్ అండ్ దిస్ ఇస్ బ్యాడ్ లైక్ యు నో పర్ల్ వైట్ లో మనం తీసుకున్నాం అన్నమాట. సో దెన్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ హాల్, అంటే ఈ హాల్ లో దీనికి దే హ్యావ్ టూ లివింగ్స్ అనమాట. ఒకటేమో అవుట్ సైడ్ వాళ్ళకి అనమాట, దెన్ అదే ఫ్యామిలీ లివింగ్ ఒకటి. సో ఇది స్క్వేర్ లో వచ్చింది, ఎగ్జాక్ట్ 14x14 స్క్వేర్ ఫీట్ లో వచ్చింది. అండ్ ఇది చూస్తే కనుక వీ కెన్ సీ దిస్ సైడ్ ఇస్ ద సోఫా టోటల్. సో సోఫా బ్యాక్గ్రౌండ్ లో ఒక వాల్ వాల్పేపర్. సో ఈ సెంటర్ టేబుల్ స్పెషల్ గా ఉంది చూడండి, లైక్ యు నో 3-piece సెంటర్ టేబుల్ విత్ కైండ్ ఆఫ్ ఇన్లే, మదర్ ఆఫ్ పర్ల్ ఇన్లే. అండ్ యా ఇది కూడా ఏంటంటే పెయింటెడ్ లైక్ డ్యూకో మీద గ్లాస్ ఇది చేసింది అనమాట, హై గ్లాస్ వన్. సో ఈ కైండ్ ఆఫ్ సెంటర్ టేబుల్ ని ఇక్కడ యూస్ చేశాను. అండ్ ద సేమ్ థింగ్ మీద ఫ్లోర్ వాల్ కూడా మ్యాచింగ్, అంటే లైట్ మీద ఇది డార్క్ అయింది. సో ఈ సోఫా సెట్ కి అంటే నాకు స్పేస్ కన్స్ట్రెయిన్ కాబట్టి we have taken the 3-seater sofa and a single seater each side. Okay. And the other side is because nen endukante at the side because at the side na partition undi, I have something to show it. So I can't take a single and a high back unnadi nen teeskolanu. So atlantidi naku oka bench kind of a thing like, you know, the seater ni akkad provide chesam. So it is I choose the ganaka. And the divider of ante that hall ki deeniki intaku mundu apartments lo andarki kenni ikkada oka wall undindi. So aa wall ni nenu తీసేసాను. వాళ్ళని తీసేసి ఒక లైట్ అదర్వైజ్ వెరీ వాల్ అంటే ఇదంతా కూడా చాలా తక్కువ చిన్న స్పేస్ లాగా అనిపిస్తుంది. సో దానికి డివైడింగ్ ఏం చేశాను విత్ గ్లాస్ అండ్ లిటిల్ పిల్ల క్రియేట్ చేసి లిటిల్ ప్యాబుల్స్ అండ్ దిస్ సైడ్ లైక్ యూనో ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశాను అన్నమాట. అండ్ ఇట్ లైట్స్ కూడా కొన్ని స్పెషల్ లైట్స్ అన్నమాట చూడండి, ఆ కార్నర్ లైట్ లో కూడా ఒక బటర్ఫ్లై డ్రాప్ లైట్స్ అన్నమాట. చూస్తే ఇక్కడ కొంచెం వుడ్ యూస్ చేసాము. అదర్ థింగ్ ఇస్ కాన్సెప్ట్ ఇస్ వైట్. సో లిటిల్ వుడ్ అంటే టోటల్ వైట్ కాకుండా లిటిల్ వుడ్ అండ్ దట్ కాంబినేషన్ దిస్ ఇస్ ఆల్సో మేడ్ అన్నమాట. ఈ టీవీ యూనిట్ దిస్ ఇస్ ద టీవీ యూనిట్.
kind of a white and a finish with that wood concept. Like, you know, the colors ni nen deentlo teeskunnanu. So ikkada manaki TV vasthundi, inka veel inka occupy cheyaledu kabatti konni konni items avvaledu ante electronics ayani cheyaledu anamata. So this is the same finish me chupichina marble finish lone. So we made that TV unit. See marble finish ante indaku manam door ki edaithe use chesamo same ade. Exactly, same thing anamata. So this is a very expensive thing kani chana finish chusin tarvata nobody can complain about it. Okay. So Madhuri garu manam room lo anni cover chesam maximum kada naku ikkade oka different item ante chaala podugga undi chaala different ga undi so deen gurinchi kuda maaku cheptara. Actually this is an exclusive wall floor mount clock actually. Oh. So if you can see there's like you know very sleek and slender you know. It's a masterpiece for this room actually. Okay. So adi nenu particular this area kosam nenu select chesanu. Okay. ఓకే అంటే వాల్ క్లాక్ పెట్టడానికి అంత స్పేస్ నాకు వాల్ మీద అంత కనిపించలేదు సో ఇది పర్టిక్యులర్ పీస్ ఐ సెలెక్టెడ్ ఫర్ దిస్ రూమ్ అన్నమాట ఓకే మనం మిక్సప్ చూద్దాం సో మెయిన్ లివింగ్ తర్వాత వచ్చేది అందరి అపార్ట్మెంట్ లో కూడా ఇట్స్ డైనింగ్ అండ్ సెకండ్ లివింగ్ వస్తుంది సో నార్మల్ గా డైనింగ్ సెకండ్ లివింగ్ ఇన్ ద సేమ్ లెవెల్ ఒక పెద్ద హాల్ లాగా వస్తుంది ఎన్ని అపార్ట్మెంట్ ఇస్ ద సేమ్ అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ అయితేనే ఎల్ షేప్లోకి వెళ్తుంది ఓకే ఇప్పుడు మనము ఇక్కడ డైనింగ్ అండ్ ఫ్యామిలీ లివింగ్ అందరూ ఓపెన్ కిచెన్ ఫస్ట్ ఓపెన్ కిచెన్ చూద్దాం అందరూ కూడా కిచెన్లో బ్లాక్ అండ్ వైట్ అనగానే ఎవరు ఇష్టపడరు సో ఎక్కువ టైం ఉంటారు అండ్ కిచెన్స్ కూడా చాలా చిన్న చిన్నవి ఉంటాయి నార్మల్గా సో అన్లెస్ ఇట్స్ అన్ ఓపెన్ కిచెన్ వీ కాంట్ యూజ్ దిస్ వీ డోంట్ డేర్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్ సో బికాస్ బ్లాక్ అనేది స్పేస్ ని మనకి స్మాల్ చేసేస్తుంది సో కానీ బ్లాక్ అండ్ వైట్ ఆర్ ద సిల్వర్ ఈ కాంబినేషన్ లో మూడు కాంబినేషన్స్ వచ్చింది సో మనం పెద్ద కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఈ కలర్ కాన్సెప్ట్ ని యూజ్ చేశాను ఇప్పుడు చూడండి ఇట్స్ ఎన్ లైక్ యూనో ఆల్ ద ఫోర్ వాల్స్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫోర్ వాల్స్ ఓకే నార్మల్ గా ఏంటంటే ఓపెన్ కిచెన్ లో త్రీ వాల్ కిచెన్ వస్తుంది మనకి బట్ ఐ హావ్ ఆల్ ద ఫోర్ వాల్ కిచెన్ రైట్ అండ్ ఐ హావ్ ద ఓపెనింగ్ అన్నమాట సో ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే యూ హావ్ దిస్ సైడ్ ఇస్ ద చిమ్నీ అండ్ ద హాప్ అండ్ ఆల్ యూ హావ్ ద ఓవర్ హెడ్స్ విత్ ద సేమ్ కాంబినేషన్ లైక్ యు నో ఓవర్ హెడ్స్ దిస్ ఇస్ ఎ మాడ్యులర్ కిచెన్ Nikita and all that you know modular concept to chesni anamata this kitchen has more of a platform working platform okay. So normally ye kitchen ki platform dorukudu working platform avunnanu so because and the other side so other side chusukunte left side chusukunte you have all these electronic gadgets kosam ani ichindi the last toilet this is a tall unit lo idantha storage anamata okay this storage pullouts and baskets ivantha undi and the other one the other side taller unit ichano dantlo electronic gadgets like microwave oven and undi dantlo anamata so other side door nunchi utility undi manaki okay so this is a complete kitchen you can see all accessories with black and white and those thing anamata simple ceiling matram is a square opening ceiling because we need more of light for the kitchen white light anamata other things are all like you know in black and white concept so this is the main kitchen Nikita then nen cheppanu kada open kitchen nunchi dining so there is a small ante antaku mundu veeliki ikkada oka wall undindi wall okay extension wall see adi kuda nen cut chesi because pooja room anedi concept lo chaala mandiki endante oka pooja room antaru so na concept ki nen pooja room ivvane veliki so it's going to be small and cheppi as usual na concept lo nenu oka chinna built in పూజా రూమ్ ఇచ్చాను సో దీంట్లో అది చూసుకుంటే కనుక పైన కూడా అది మెటల్ దీంట్లో కూడా ఆ దేవుడిది అది ఇచ్చాము సో కైండ్ ఆఫ్ గాడెస్ హ్యాండిల్స్ సో ఇన్సైడ్ అనమాట దేవుడు ఇవన్నీ ఉన్నాయి అండ్ దట్ సేమ్ మెటల్ పీసెస్ ఇన్ దెన్ అంటే ఈ డోర్ ని మనం అట్లా డిజైన్ చేసాం ఓపెన్ చేస్తే అంత ఫోల్డబుల్ అంతా ఓపెన్ అయిపోయి దెన్ యూ కెన్ డూ సీ ద గాడ్ సో అందుకని ఏంటంటే మనకి స్పేస్ ఇది అవుతుంది అంటే దేవుడు లోపల ఉంటాడు మనం బయట ఉంటాం బట్ వీల్ డూ దట్ సో ఈ వాల్ మీద కూడా సో ప్లెయిన్ వాల్ వి హావ్ given some pictures and matter okay so in so like plain ga odlekona dan koncham design yes okay and daniki oka crystal idi chandelier lanti
లేదు బికాస్ హై రూఫ్ లూ రూఫ్ తక్కువ ఉంది ఇక్కడ అన్నమాట సో మేబీ సంకన్ స్లాబ్ అండ్ పైన కోసం అని సో అందుకని ఆ చిన్న షాంటియర్ లాంటిది అన్నమాట సో ఇక్కడ చూసుకుంటే డైనింగ్ నిఖిత ఇక్కడ డైనింగ్ కి కిచెన్ కి మధ్యలో ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ విత్ బార్ షేర్ ఇచ్చాము ఎందుకంటే క్విక్ బ్రేక్ఫాస్ట్ కానీ అట్లా చేయడానికి కానీ అండ్ ద సేమ్ టైమ్ లో కిచెన్ లో వాళ్ళు వెజిటబుల్ కట్ చేసుకోవడానికి కూడా ఒక కౌంటర్ లాగా యూజ్ చేయడానికి ఇట్స్ అ స్మాల్ థింగ్ యూ నో వన్ మన్ కెన్ సిట్ అండ్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ సో అంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే ద ప్యాసేజ్ విల్ బికమ్ నారో సో అందుకని ఒక చిన్న ఇది యూనిట్ తీసుకున్నాము దెన్ ద స్పెషల్ థింగ్ ఇన్ అబౌట్ ద డైనింగ్ సెట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మాత్రం హైదరాబాద్ లో ఉన్నది ఒకటే సెట్ అయి ఉండొచ్చు ఇట్స్ ద లేటెస్ట్ కాన్సెప్ట్ వన్ యాక్చువల్లీ నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు డైనింగ్ చైర్స్ హైట్ ఈవెన్ యూ హ్యావ్ ద బ్యాక్ హై బ్యాక్ ఆర్ ద లో బ్యాక్ వాట్ ఎవర్ బట్ యూ అంటే మీరు చూసి ఉండరు ఎక్కడా కూడా టేబుల్ లెవెల్ కి ఉన్న బ్యాక్ అంటే ఇప్పుడు మీకు ఎట్లా అంటే మామూలుగా డైనింగ్ టేబుల్ అండ్ లివింగ్ ఏరియా వచ్చేటప్పటికి డైనింగ్ టేబుల్ చైర్ బ్యాక్ చూసుకునేటప్పటికి క్లమ్జీగా ఉంది క్లస్టర్ లాగా ఉంది ఆ నెక్స్ట్ ఏరియాని మనకి అబ్స్ట్రక్ట్ చేస్తుంది సో లివింగ్ ని కానీ అబ్స్ట్రక్ట్ ఇప్పుడు ఈ చైర్ మూలంగా ఏరియా ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేదు ఇట్స్ అ ఫ్రీ థింగ్ లాగా అనిపించింది అండ్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ దిస్ థింగ్స్ ఇస్ ద చైర్స్ అండ్ ది వెరీ ప్రిటీ చైర్స్ అండ్ సీ ద వీల్ వీల్ కాన్సెప్ట్ అనమాట అంటే మూమెంట్ మనం ఎప్పుడు కిర్రు కిర్రు అంటూ సౌండ్ చేసుకుంటా యూ హ్యావ్ టు ఫ్రీ యువర్ చైర్ అండ్ ఇట్ మేక్స్ లాట్స్ ఆఫ్ హెల్ ఆఫ్ నాయిస్ అనమాట అండ్ ద చైర్స్ కూడా పాడవుతాడు కింద స్క్రాచెస్ పడుతుంది సో ఇక్కడ దీంట్లో ఏంటంటే చైర్స్ లో వీల్స్ ఉంది స్పెషల్ థింగ్ ఆ వీల్ కూడా బిల్ట్ ఇన్ లాగా ఉంది సో స్వీట్ అండ్ స్మూత్ ఆల్సో మీరు చూస్తే కనుక మూమెంట్ ఇస్ ఆల్సో వెరీ అవును నిజంగా మనం మూవ్ చేసినప్పుడు చాలా స్మూత్ గా ఉంది అది ఆ సౌండ్ కూడా రాదు వీల్ సౌండ్ కూడా రాదు అనమాట దిస్ ఇస్ అ స్పెషల్ చైర్స్ అండ్ స్పెషల్ డైనింగ్ థింగ్ అనమాట సో ఈ పైన మీరు సీలింగ్ చూసుకున్నట్టయితే సో లివింగ్ నుంచి డైనింగ్ అంటే ఫ్యామిలీ లివింగ్ డైనింగ్ కి కలిపి సేమ్ ఏరియాని ఒకటే విధంగా డిఫైన్ చేయడానికి వీ హావ్ టేకెన్ అ కైండ్ ఆఫ్ ఓవల్ అంటే నాట్ రియల్లీ ఓవల్ వన్ సైడ్ దిస్ థింగ్ అనే వన్ సైడ్ షార్ప్ కర్వ్ వన్ అనమాట ఆ సీలింగ్ అదే కాన్సెప్ట్ లో ఉన్నది ఇంకా స్మాల్ పీస్ వుడ్తో చేసాం సో దట్ ద సేమ్ కాన్సెప్ట్ విల్ కమ్ ఆన్ దస్ అనమాట సో ఆ ఏరియాని మనకి డైనింగ్ ఏరియాకి దానికి వచ్చింది ఓకే సో ఈ ఈ డైనింగ్ ఏరియాని దానికి ఎదుర్కొన్న ఆపోజిట్ లో మనకి ఒక క్రాకరీ యూనిట్ సో ఇక్కడ చూస్తే కూడా మనకి డివైడర్ ఉంది కదా సైడ్ డివైడర్ ఆ డివైడర్ లో కూడా మనకి యూటిలిటీ కోసం అంటే డ్రావర్స్ ఉన్నాయి ఈ సైడ్ డైనింగ్ దానికోసం అంటే దానికి ఉన్న దాంట్లో డ్రావర్స్ అండ్ ఇన్ దాట్ గ్లాస్ షెల్ఫ్ కూడా ఇచ్చాను అక్కడ దాంట్లో కూడా యూ కెన్ ఫిట్ క్రాకరీ అండ్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ కదా సో క్రాకరీ యూనిట్ ని మనము ఇటు సైడ్ ఆపోజిట్ వాల్ కి ఇచ్చేసాం సో ఒకటి ఆపోజిట్ వాల్ లో హ్యాండ్ వాష్ అండ్ ద క్రాకరీ ఓకే సో ఇట్స్ ఆల్ యూనో కస్టమ్ మేడ్ గా ఓకే మనకి ఆ ఏరియాని చూసుకుని దెన్ యూ డిజైన్ ఫర్ దాట్ అనమాట ఓకే ఓకే అండ్ స్పెషల్ థింగ్ అబౌట్ దిస్ హ్యాండ్ వాష్ ఇది వాష్ బేసిన్ చూస్తే కనుక ఇట్స్ టోటల్ స్టోన్ వన్ ఓకే ఓకే ఆనెక్స్ స్టోన్ అనమాట మార్బుల్ ఇటాలియన్ మార్బుల్ ఆనెక్స్ స్టోన్తో మీరు అది చూస్తే కూడా అర్థమవుతుంది ఇట్స్ వెరీ ప్రెషియస్ వన్ అనమాట ఈవెన్ ద బేస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్ సేమ్ స్టోన్ సో ఇవన్నీ ఇంపోర్టెడ్ అంటే దీస్ థింగ్స్ లైక్ యు నో ఇంపోర్టెడ్ పీసెస్ వీఆర్ గెటింగ్ ఇట్ హియర్ ఫ్యూ థింగ్స్ బట్ అదర్ లూస్ ఫర్నిచర్స్ ఐ గెట్ ఇట్ ఫర్ మై క్లయింట్స్ అండి ఫ్రమ్ అబ్రాడ్ ఓకే దెన్ ఈ ఏరియా తర్వాత సెకండ్ మంత్ కి ఫ్యామిలీ లివింగ్ చూద్దాం ఫ్యామిలీ లివింగ్ చాలా చిన్న స్పేస్ యాక్చువల్లీ 7x14 ఇట్స్ ఇస్ వెరీ స్మాల్ ప్లేస్ ఫ్యామిలీ లివింగ్ లో కస్టమైజ్డ్ సోఫా చేసాం ఎందుకంటే మనకి స్పేస్ తక్కువ ఉన్నది సో ఇట్స్ అ 3-seater ద సేమ్ వాల్ కి ఉన్నది చూసి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుందే కానీ బట్ కస్టమైజ్ చేసాం సైజ్ అండ్ దిస్ వన్ సింగిల్ సీటర్ సో యూ కాంట్ గో మోర్ దాన్ దిస్ హియర్ ఓకే సో స్మాల్ ఫ్లోర్ అండ్ గ్లాస్ సెంటర్ టేబుల్ కూడా సెంటర్ టేబుల్ కూడా ఇదేంటంటే ఇట్స్ యూ క్యాన్ ఓపెన్ దిస్ సో లైక్ దిస్ ఇది ఇట్స్ ఫ్లెక్సిబుల్ అనమాట సో ఈ టేబుల్ కూడా ఏంటంటే వెన్ యూ డోంట్ వాంట్ యూస్ అంత పెద్దగా స్పేస్ ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ వాడాలంటే అట్లా యూస్ చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ లో కూడా చూడాలంటే బ్రౌన్ బ్లాక్ క్రీమ్స్ అండ్ టోన్స్ అండ్ బ్లాక్ వైట్ ఓకే సో కర్ట్ ఇప్పుడు ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ లో చూసుకుంటే దిస్ ఇస్ టీవీ యూనిట్ ఓకే సో టీవీ యూనిట్ లో
ఒక సైడ్ జస్ట్ లోనే ఆర్టిఫాక్ట్స్ కోసం ఉంది. ఇది కూడా బ్లాక్ వైట్ ఉంది. ఓకే ఓకే. అండ్ దీంట్లో సో నేను చెప్పాను కదా త్రీ కాంబినేషన్, దీని ఆర్టిఫాక్ట్స్ లో కొంచెం బ్రౌన్ యాడ్ చేసాం. ఓకే ఫైన్. ఆ ప్యానెల్ మీద టీవీ వస్తుంది బేసిక్. ఓకే ఈ ప్యానెల్ లో. సో ద స్పెషలైజ్డ్ థింగ్ అబౌట్ హియర్ దిస్ ప్లేస్ ఇస్ లైక్ యు నో ద లైటింగ్ చూడండి. ఇట్స్ అ కార్నర్ డ్రాప్ లైట్. ఇట్స్ లైక్ ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ కళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఏంటంటే నార్మల్ బల్బ్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా ఉంటుంది. క్రిస్టల్ అండ్ స్ట్రైట్ లైన్స్. It's a dropping straight lines lava. Okay. So there's a special effect for this area. Okay. And meera kinda chuste ikkada black lo unna table meeda third piece dantlo unna table meeda. Okay. You have seen that round table top light. That diamonds on that anna. Yeah. హాల్ నుంచి వీళ్ళు ఒక బ్యూటిఫుల్ బాల్కనీ కూడా ఇచ్చారు ఫ్రెంచ్ డోర్ ఓపెనింగ్ లో తర్వాత బిగ్ బాల్కనీ అనమాట సిట్ అవుట్. సో ఈ కర్టెన్ కూడా మీరు చూస్తే కనుక ద సేమ్ క్రీమ్ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ లోనే తీసుకున్నా. సో ఇది సిట్ అవుట్ నిఖిత. సిట్ అవుట్ లో నేను ఫ్లోరింగ్ అన్నసరి ఫ్లోరింగ్ వేయకుండా గార్డెన్ ఎఫెక్ట్ లాగా అనమాట. సో గార్డెన్ ఎఫెక్ట్ కోసం ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసాం. సో ఈ ఏరియాని టోటల్ గా అసలు టైల్స్ వేయలేదు, ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసి the two chairs and the table anmata. Okay okay. So this is area ante ikkada anta kuda manchi view undi. No no, complete greenery view undi kada. Asli ee wall meda oka emantaru aquarium pettalani undi. Okay, still okay, the okay. things are going on anmata. Ee wall ki oka counter vachi mottham pedda aquarium pettalani undi ikkada. Okay okay. Then ippudu bedrooms chuddam. Okay. This is master bedroom Nikita. Master bedroom browns and greens lo no this is nizanga madhuri garu meer em cheptunnaru kada naku asalu vinipinchatledu so beautiful ga undi asalu nizanga chaala chaala baagundi nizanga chaala chaala nizanga aliki undipalanu undi ikkada anta baagundi. So ikkada special em undi ante Nikita ceiling koncham different ga undi. Okay. So h shaped ceiling echi దాంట్లో కూడా టూ డిఫరెన్షియేషన్ అక్కడ కొంచెం వేవ్స్ లాగా. Yes yes, that is a kind of a board అన్నమాట. ఆ వేవ్స్ లాగా వస్తున్న బోర్డు ని MDF బోర్డ్ ని మనం పెయింట్ చేసుకుంటే అట్లా వేవ్స్ కనిపిస్తుంది అన్నమాట. సో ద సేమ్ థింగ్ లైక్ నో ఇది కంటిన్యూటీ. ఈ ప్యానెల్ మళ్ళీ మనకి టీవీ కోసం వస్తుంది. సో ఇది టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ కింద ఈ ఏరియాకి నాకు డ్రెస్సింగ్ కి సెపరేట్ ఇవ్వడానికి లేదు బికాస్ ఆఫ్ ద స్పేస్ అన్నమాట. సో ఈ దీంట్లో ఒక ఆపోజిట్ బెడ్ లో ఒక టీవీ యూనిట్ అండ్ స్టడీ అంటే లైక్ యూనో వర్కింగ్ టేబుల్ లైక్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వాళ్ళు కంప్యూటర్ వాష్ యూజ్ చేసుకోవడానికి అదే వర్కింగ్ టేబుల్. సో బుక్స్ కోసం అని చెప్పి పైన ఒక చిన్న షెల్ఫ్ అనమాట. అండ్ దిస్ సైడ్ లైక్ యూనో ద మిర్రర్ విత్ ద డ్రెసింగ్. Okay. So ఇట్లా అంతా కలిపి ఒక దాంట్లోనే ఒక సింగిల్ లైన్ లో ఇచ్చేసాం. సో అందుకని మనకి బెడ్రూమ్ స్పేషియస్ గా కనిపిస్తుంది. ఓకే, వార్డ్ రూమ్స్ అంతా కూడా ఇట్ సైడ్ ఉంది. ఈ బయట కూడా కొంచెం లో బెడ్ నిఖిత. దాంట్లో బ్యాక్ సైడ్ ఏమో ఇది వచ్చింది కుషిన్ టైప్ అనమాట. ఇది కూడా ఇంపోర్టెడ్ వన్నే. అండ్ బిల్ట్ ఇన్ లైట్స్ ఉన్నాయి చూడండి బెడ్ లైట్స్. ఓకే, అండ్ ద ఫ్లోర్ రగ్ ఆల్సో లైక్ ద సేమ్ ఈ ప్యానెల్ కి ఆపోజిట్ వాల్ మీద ద సేమ్ పిక్చర్స్. ఆ ప్యానెల్ కూడా రావాలి కానీ బట్ మనకి విండో ఉండిపోయింది అక్కడ. దిస్ హౌస్ ఇస్ హైలీ వెంటిలేటెడ్ హౌస్ అండ్ అటు సైడ్ అంతా కూడా మళ్ళీ ఫ్రెంచ్ డోర్ ఉంది. దాని బ్యాక్ కూడా చిన్న స్మాల్ బాల్కనీ అండ్ బెడ్రూమ్ కి కూడా చిన్న బాల్కనీ. అంత వెంటిలేషన్ అంటే సూపర్ వెంటిలేషన్. అన్ని రూమ్స్ లోకి కూడా అక్కడ హై బాల్కనీ మాధురి గారు బెడ్రూమ్ మొత్తం చూసాము. నార్మల్ గా ప్రతి బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి కానీ నాకు ఇక్కడ ఎక్కడ అటాచ్ బాత్రూమ్ కనిపించట్లేదు. అటాచ్డ్ బాత్రూమ్ కనిపించాలంటే మీరు కొంచెం హంట్ ఏమంటారు ట్రెజర్ హంట్ లాగా మీరు ఎత్తుకాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఇటు సైడ్ చూడండి మీరు కబర్డ్స్ ఉన్నాయి కదా. సో ఇదంతా వార్డ్రోబ్స్ ఉన్నది. దీంట్లోనే ఒక డోర్ మీకు ఇట్ మనకి వే టు యువర్ రెస్ట్ రూమ్ అనమాట. ఓకే, సో ఈ బిగ్గర్ డోర్ ని యూస్ ఓపెన్ చేస్తే మనకి బాత్రూమ్ వస్తుంది. వై దిస్ నిచ్చెస్ ఆ క్రియేటెడ్ ఎందుకు అయిందంటే నాకు ఈ ఈక్వల్ చేసుకోవడానికి ఐ హ్యావ్ దట్ స్పేస్ అనమాట ఎక్కువ అయిపోయింది. అంటే ఒకటి వార్డ్రోబ్ ఒకటి ఎక్కువ వస్తుంది. అది ఆల్రెడీ కస్టమ్ ఐ మీన్ మనకి దాంట్లో మనకి ఆ డోర్ కి ఆ ప్రొవిజన్ ఆ ఏరియాకి వచ్చేసింది. సో వార్డ్రోబ్ ని ఈక్వల్ చేసినప్పుడు నాకు ఒక స్పేస్ నాకు కొంచెం ఎక్కువ అయిపోయింది. అంటే ఈక్వల్ అవ్వట్లేదు. సో దాన్ని నేను ఒక చిన్న నిచ్చెస్ క్రియేట్ చేశాను. దాంట్లో కొంచెం పెబుల్స్ వేసేసి చేసాం. సో దిస్ ఇస్ ద రెస్ట్ రూమ్ నిఖిత. ఓకే, సో మొత్తానికి
ఇలా నేను కనిపెట్టలేదు కాకపోతే మీరు చూపించేశారు. సో దిస్ ఇస్ దిస్ థింగ్ ఇటాలియన్ మార్బుల్ కాన్సెప్ట్ తో టైల్స్ తోనే బట్ ఇటాలియన్ మార్బుల్ లాగా అనిపిస్తుంది. దిస్ ఇస్ కొంచెం స్పేషియస్ రెస్ట్ రూమ్. ఓకే ఓకే దెన్ విల్ సీ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే సో నిఖిత ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నిఖిత. ఓకే సో కలర్ఫుల్ అన్నమాట. అండ్ మాధురి గారు ఇందాక నేను ఆ బెడ్రూమ్ లో కూడా చూసాను, ఇక్కడ డోర్స్ కి కొంచెం డిఫరెంట్ డిజైనింగ్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి బిల్డర్ ఇచ్చింది, ఒక వెనీర్ డోర్స్ ఇచ్చారు. సో నాకు ఆ కలర్స్ నేను చెప్పాను కదా అంత ఇంట్రెస్ట్ ఉండదని. సో దీని మొత్తం డ్యూక్ వచ్చేసి కాన్సెప్ట్ ప్రకారం కామన్ ఏరియాస్ లో మనకి బ్రౌన్స్ ఉంది కదా, కొన్ని చోట్ల వెనీర్ యూస్ చేసాం కాబట్టి ఆ వెనీర్ అండ్ ద స్టీల్ చెక్కర్డ్ వన్ విత్ డైమండ్ స్టడ్స్ కూడా ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ షీట్స్ ని నేను ఇన్లే చేశాను అనమాట విత్ స్టీల్ బీడింగ్. సో ఇది చూడంగానే ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ లోకి కనిపిస్తుంది. అంటే మనకున్న వైట్ బ్లాక్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ లో బ్రౌన్స్ లోకి కూడా ఈ డోర్స్ కూడా మనకి వెళ్ళిపోయింది. ఓకే అది అంతా కూడా కామన్ ఏరియాస్ లో కనిపిస్తుంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వచ్చేటప్పటికి పింక్స్ అండ్ పర్పుల్స్ బికాస్ ఇద్దరు డాటర్స్ వాళ్ళకి. సో దాంట్లో పింక్ అండ్ వైలెట్ ఐ మీన్ పర్పుల్ లాగా. సో నార్మల్ గా గర్ల్ బేబీ దానికని పింక్స్ అండ్ పర్పుల్స్కి వెళ్తారు అందరూ. ఓకే సో దాంట్లో వీళ్ళకి రౌండ్ కాన్సెప్ట్, నాకు ప్రతి హౌస్ లోనూ ఒకళ్ళకన్నా నేను ఒక రౌండ్ కాన్సెప్ట్ రౌండ్ బెడ్ ఇస్తాను. బ్లాక్ అండ్ వైట్ ఈస్ మై ఫేవరెట్ కలర్ అనమాట. అండ్ సో ఇది చూస్తే కనుక మీరు సీలింగ్ లో కూడా రౌండ్స్ చూసుకోవచ్చు రైట్. అండ్ బేబీస్ అంటే వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి ఈ రూమ్ అంతా కూడా కొంచెం కిడ్డిష్ గా ఉంది చూడండి. సో విత్ ఆల్ దట్ స్టార్స్ అండ్ ఆల్ దిస్ లైక్ యూనో ఇవన్నీ కూడా మనకి గ్రాఫిక్స్ గ్రాఫిక్ స్టిక్కర్స్ అంతా వేసి ఆ కలర్ కలర్ థీమ్ కూడా మొత్తం పింక్స్ అండ్ పర్పుల్స్ అన్నమాట. సో ఆ థీమ్ తీసుకున్నాము. ఇది సిన్స్ ఇట్స్ అ స్మాల్ రూమ్, ఇట్స్ నాట్ సో బిగ్ రూమ్ రౌండ్ బెడ్. తర్వాత వాళ్ళకి అక్కడ అటు సైడ్ బయటకి సైడ్ బెడ్ కూడా మనం వీ మేడ్ ఇట్ యాక్చువల్లీ, ఇట్స్ నాట్ అ బాట్ అవుట్ వన్. సో ఇది బాట్ అవుట్ ది కాదనమాట, బెడ్ కూడా మేము చేసాం. బెడ్ లో స్పెషల్ ఒకటి చూడండి. సో ఇది బెడ్ రౌండ్ బెడ్. ఓకే దీని పక్కన ఉంది చూసారు కదా, ఇది ఏంటంటే ఇది హాఫ్ మూన్ దీనిది. ఎటు కావాలంటే అటు సైడ్ మనకి మూవ్ చేసుకోవచ్చు బెడ్ సైడ్ కి. సో ఏమవుతుందంటే మనకి లెగ్స్ లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సో సంబడి ఈస్ స్లీపింగ్ దిస్ సైడ్, యూ కెన్ మూవ్ దిస్ సైడ్ అండ్ లెగ్ లెంత్ వచ్చేస్తుంది. సో దాట్ కైండ్ ఆఫ్ అ బెడ్ వి మేడ్ ఇట్. ఓకే సో దాట్ సైడ్ ఏమో వాళ్ళకి బుక్స్ కి ఇది స్టడీ టేబుల్ ఉంది, దానికి కొంచెం బుక్ షెల్ఫ్స్ కోసం అని చెప్పి అటు సైడ్ ఒక చిన్న యూనిట్, ఎందుకంటే అక్కడ ఒక పిల్లర్ వచ్చింది నాకు. సో ఐ కెన్ యూటిలైజ్ దట్ స్పేస్ కదా అని చెప్పి. దిస్ ఇస్ ద స్టడీ ఏరియా అండ్ యూ హ్యావ్ yet to come up in chair rally. So these are all like you know konje shelves and books and and they chair. Okay and this side you know see there's the same thing like you know dresser mirror ki anta pedda idi lekunda ante aa importance entante manaku oka oka dresser regular dresser laga manu isthe ganaka em avutundante adi తెలిసిపోతా ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ మిర్రర్ అట్లా. అట్లా కాకుండా బోత్ ద సైడ్స్ నేను ఒక విండో ఉంది వీళ్ళకి వెంటిలేషన్ కోసం, ఈ విండోకి ఆ బోత్ ద సైడ్స్ నేను మిర్రర్ ఇచ్చాను. అండ్ హియర్ ద టీవీ పాయింట్ ఉంది, సో యూ కెన్ హ్యావ్ ద టీవీ ఆన్ దస్. టీవీ పాయింట్స్ అన్ని చేసాం బయటకు ఆపోజిట్ లో, మళ్ళీ టీవీ పాయింట్ ఉంది అండ్ ద విండో వెంటిలేషన్ ఉంది. యూ సీ ద క్లాక్ ఆల్సో దేర్, ఇట్స్ ఆల్ లైక్ చిన్నపిల్లలు కాబట్టి అస్ ఎ 1, 2, 3 లాగానే 5, 10, 15 అంతా కూడా అంటే వీ కెన్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఆల్ దట్. ఓకే అండ్ దిస్ ఇస్ ద వాటర్ బేరియర్. ఓకే సో ఇన్ దాట్ ఆల్సో నేను సర్కిల్ కాన్సెప్ట్ కాబట్టి ఆ సర్కిల్స్ నేను యూస్ చేశాను. ఓకే దట్స్ పింక్ అండ్ పర్పుల్ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్. అండ్ హ్యాండిల్స్ చూసుకుంటే మీకు స్పెషల్ థింగ్ ఏంటంటే ఓకే రౌండ్ హ్యాండిల్స్ ఇస్ లైక్ యూ కెన్ మేక్ ఇట్, బట్ దిస్ రౌండ్ హ్యాండిల్ విత్ అ సింగిల్ పీస్. ఓకే సింగిల్ పీస్ ఇట్స్ ఇన్ ద సెంటర్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే సో ఐ మేడ్ ఇట్ కస్టమైజ్ చేసి సైడ్ బేస్ బ్యాక్ ఇది తీసుకుని, సో ఐ మేడ్ ఇట్ ఇన్ ఇట్ కేమ్ ఇన్ ద సెంటర్. ఓకే సో దీస్ ఆర్ ఆల్ కస్టమైడ్ హ్యాండిల్స్ యూ నో ఐ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ నో. సో అది ఇంకా నాకు సేమ్ అక్కడ ఏరియా లాగానే నాకు కొంచెం ఏరియా మిగిలింది. సో ఐ మేడ్ ఇట్ లైక్ ఇన్ అ బెల్ట్ కొంచెం ఒక చిన్న షెల్ఫ్ లాగా చేసి గ్లాస్ లో, దాంట్లో వాళ్ళ బొమ్మలు అట్లా పెట్టుకోవడానికి అనమాట. అంటే ఏరియాని మనం డివైడ్ చేసినప్పుడు ఆడ్ గా అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ బాత్రూమ్ సైజ్ ఆల్రెడీ బాత్రూమ్ డోర్ అక్కడ ఇచ్చేసారు. ఓకే సో నేను వాటర్ అప్ చేసినప్పుడు ఐ క్యాన్ మేక్ ఇట్. సో దానికి అన్ని ఏదైతే ఎక్స్ట్రా ఉన్న దానికి వి క్రియేట్ సంథింగ్ అన్నట్టు అన్నమాట. ఓకే దిస్ ఇస్ అ బాత్రూమ్ డోర్. సో థర్డ్ బెడ్రూమ్ ఉంది నిఖిత, కానీ థర్డ్ బెడ్రూమ్ సిన్స్ ప్రొడ్యూసర్ అండ్ థర్డ్ బెడ్రూమ్ బెడ్స్ వద్దు నాకు, బెడ్ కాన్సెప్ట్ లో వద్దు. ఆ రూమ్ డిస్కషన్ రూమ్ కింద పెట్టుకుంటారు అనమాట, స్టోరీ డిస్కషన్ రూమ్. సో దానికి ఏంటంటే జస్ట్ వార్డ్రోబ్ అనేది
ఎప్పుడైనా వాళ్ళ ఫైల్స్ వాళ్ళ స్టోరీ నేను పెట్టుకోవడానికి అని దెన్ దర్ ఇస్ అ సీటర్ ఇచ్చాను నేను సైడ్ వీ మేడ్ ది సోఫా వాట్ ఎవర్ ఈ సోఫాలో కూడా చూసారు కదా అటు సైడ్ ఒక గ్లాస్ ఇది ఇచ్చి దాని లోపల పెబుల్స్ అనమాట సో ఆ కైండ్ ఆఫ్ అ థింగ్ వీ మేడ్ ది సోఫా సో దర్ ఇస్ అ విండో వెంటిలేషన్ కాదు సో విండో ఉన్నది అండ్ హియర్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ ఇస్ కింద ఏంటంటే దివాన్ కింద ఫ్రీ మ్యాట్రిసెస్ ఎందుకంటే ఆ స్టోరీ డిస్కషన్ లో పీపుల్ గో ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఎందుకంటే చాలా మంది కూర్చుంటారు అండ్ చైర్స్ లో కూర్చుని కంఫర్టబుల్ ఉండదు వాళ్ళకి సో ఆ కైండ్ ఆఫ్ సెట్టింగ్ ఇక్కడ మనము చేయాలి బేసిక్లీ దిస్ ఇస్ ద స్టోరీ డిస్కషన్ ద అదర్ సైడ్ కూడా ఒక వాల్ ఇచ్చాం అనమాట ఫ్లోర్ మ్యాట్రెస్ దాంట్లో దివాన్ కాన్సెప్ట్ కోసం అని చెప్పి ఈ రూమ్ ని మనం క్లీన్ వదిలేసాం దానికి ఒక రెస్ట్ రూమ్ ఉంది ద సేమ్ కాన్సెప్ట్ లో అనమాట ఇది వాంటి మన డ్రీమ్ హోమ్. నెక్స్ట్ వీక్ మన బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు యాస్ నికిత సైనింగ్ ఆఫ్. బాయ్.